హాయ్ ఫ్రెండ్స్, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం. ఈ గుండెను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్. మీ డైట్లో బీన్స్, చిక్కుళ్ళు, టోపు వంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ప్రోటీన్ బాడీకి అందుతుంది. ప్రోటీన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మంచిదని గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు సంతృప్త కొవ్వులను తగ్గించాలి. వీటి బదులు అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఒమేగా 3. చేపలు, అవిసెలు, వాల్నట్స్ వంటి ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. ఒమేగా 3 బాడీలో మంటను తగ్గించి గుండె పనితీరుని మెరుగ్గా చేస్తుంది. కాబట్టి వీటిని మీరు రెగ్యులర్గా డైట్లో చేర్చండి. ఫైబర్ ఫుడ్స్. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. దీనివల్ల బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనికోసం మీరు ఓట్స్, బార్లీ, పండ్లు, ఫైబర్ రిచ్ కూరగాయలు వంటివి తీసుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని గుర్తుంచుకోండి. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినడానికి ప్రయత్నించండి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వర్కౌట్స్. రెగ్యులర్గా వర్కౌట్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారానికి 150 నిమిషాలు ఇంపాక్ట్ వర్కౌట్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ని తగ్గించుకొని గుండెను కాపాడుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్. బరువు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బరువు మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యం. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, వర్కౌట్ చేయాలి, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే బరువుని మెయింటైన్ చేయొచ్చు. మీ వయసు, ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో డాక్టర్ని కనుక్కొని ఆ బరువు మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ముఖ్య గమనిక. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం. ఇది పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. థ్యాంక్ యూ. Thank you.